బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖురాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా 12వ పారాకు సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచదల్చాను దీనికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ దైవం నాకు ఇవ్వుగాక ఆమీన్ 12వ పారా 11వ సూర అయినటువంటి సూర హూద్ యొక్క 6వ వాక్యం నుండి ప్రారంభమయ్యి సూర యూసుఫ్ యొక్క 52వ వాక్యం వద్ద ముగుస్తుంది ఈ యొక్క పారాలో కొన్ని ముఖ్య అంశాలు మనం గమనిస్తే ధరణిపై సంచరించే ఏ ప్రాణి యొక్క బాధ్యత అల్లాహ్కు తెలియకుండా లేదు ఏ ప్రాణి యొక్క ఉపాధి అయినా ఆయనకు తెలియకుండా లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దానితో పాటు ఈ యొక్క ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో అది ఎక్కడ చేర్చబడుతున్నదో ఆయనకు తెలియకుండా లేదు సమస్తము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని చెప్పేసి మొదలు పెడుతూ తరువాత వాక్యాల్లో ఈ యొక్క మానవుని యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అతని యొక్క సుఖం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాడు అదే విధంగా కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాడని తెలియజేస్తూ ఖురాన్ వాక్యాల్లో ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు అని చెప్పేసి చెప్తూ కృతజ్ఞత చూపుతాడు అతనిపై పడిన ఆపద తొలగిన తర్వాత ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే కష్టాలన్నీ తొలగిపోయాయి అని అంటాడు అతడు తర్వాత ఉబ్బి తబ్బిపోతాడు విర్రవీగుతాడు కాకపోతే సహనశీలు సత్కార్యపరులు అయిన వారు మాత్రమే ఈ దోషానికి అతీతులు వారికే మన్నింపు పెద్ద బహుమానం ఉందని చెప్పేసి చెప్తూ ఈ యొక్క మానవుని నైజమ కష్టాల్లో ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా అతనికి సుఖాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క వాక్యాల్లో తెలపడం జరిగింది తర్వాత వాక్యాల్లోకి వెళితే ఈ యొక్క ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఇది దైవం వద్ద నుంచి వచ్చిన గ్రంథమేనా అని మీకు సందేహం ఉంటే దానికి సంబంధించిన ఆ యొక్క క్లారిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రవక్తయే స్వయంగా ఈ గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా ఇలాను సరే విషయం ఇదే కనుక అయితే ఇటువంటి కల్పించబడిన 10 సూరాలను మీరు రచించి తీసుకురండి అల్లాహ్ తప్ప వేరే ఎవరినైనా సహాయం కొరకు పిలవగలిగితే పిలుచుకోండి మీరే కనుక సత్యవంతులే అయితే ఇప్పుడు ఒకవేళ వారు మీ సహాయం కొరకు ఎవరైతే మీరు పిలుచుకున్నారో సహాయం కొరకు వారు రాలేకపోతే తెలుసుకోండి ఈ గ్రంథం అల్లాహ్ ఎరుకతోనే అవతరించిందని అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ దేవుడు మరొకడెవడు లేరని తరువాత వాక్యాల్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఏదైతే ప్రాపంచిక జీవితం ఉందో దాని గురించి అదేవిధంగా వాటికి ప్రతిఫలాల గురించి చెప్తూ ఎవరైతే కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని దాని ఆకర్షకాలను కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము ఇందులో వారికి తక్కువ చేయడం అంటూ జరగదు అంటే అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరి ఏమీ ఉండదు ప్రాపంచిక ఫలితాలను ఆశిస్తూ ఎవరైతే పని చేస్తారో వారికి ప్రపంచంలోనే ఇస్తాము ఎవరైతే పరలోకం యొక్క ప్రతిఫలాపేక్షతో ఆ పనులు చేస్తారో వారికి ప్రపంచంలోనూ మరి పరలోకంలోనూ ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తానని దైవం ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు తర్వాత ముందు వాక్యాల్లో ఏదైతే గత ప్రవక్తల యొక్క ప్రస్తావన ఉందో వారి యొక్క ప్రస్తావన చేయడం జరిగింది ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన నూహ్ అలైహిస్సలాం వారి యొక్క జాతి ప్రజల వద్దకు వెళ్ళడము వారికి ఈ విధంగా సందేశం ఇవ్వడము మీ దైవం ఒక్కడే ఆ దైవానికి విధేయులా ఉండండి ఆ దైవాన్ని మీరు ఆరాధించండి అని చెప్పడము దానికి ఆ యొక్క జాతి ప్రజలు వారి యొక్క సందేశాన్ని తిరస్కరించడము దాని తర్వాత ఇలా ఎక్కువ సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి యొక్క జాతి ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం మనకు తెలిసిందే అత్యధికంగా సందేశం ఇచ్చిన ప్రవక్తల్లో నూహ్ అలైహిస్సలాం కూడా ఒకరు ఈ యొక్క సందేశం అందజేయడం తర్వాత ఏదైతే దైవం యొక్క అజాబ్ ఉంటుందో వారి యొక్క ఆ జాతిపైకి అజాబ్ రావడం దైవం తరఫు నుంచి నీవు ఒక పడవను తయారు చేయని ఆజ్ఞ రావడము నూహ్ అలైహిస్సలాం పడవను తయారు చేయడము అదేవిధంగా ఆ యొక్క పడవలోకి ప్రతి జాతి యొక్క జీవరాశులను ఒక్కొక్క జంటను ఎక్కించు అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వడం
ఈ విధంగా నూహు అలైహిస్సలాం వారిని ఆ యొక్క పడవలో ఎక్కించడము ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో తర్వాత ముందు ముందు వాక్యాలలో ఇబ్రాహీం అలైహిస్సలాం సంబంధించిన ప్రస్తావన, ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఈ యొక్క సంతానానికి సంబంధించిన శుభవార్తకు సంబంధించిన వాక్యాలు కూడా ఈ యొక్క పారాలో రావడం జరిగింది. తరువాత వాక్యాలలో ఈ యొక్క ఆద్ జాతికి సంబంధించిన ప్రస్తావన, వారి వైపుకు హూద్ అలైహిస్సలాం పంపించడం, అదేవిధంగా సమూద్ జాతికి సంబంధించిన ప్రస్తావన, వారి వద్దకు సాలిహ్ అలైహిస్సలాంను పంపించడం, అదేవిధంగా లూత్ జాతి యొక్క ప్రస్తావన, లూత్ అలైహిస్సలాం వారి వద్దకు పంపించడము, ఈ యొక్క ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే సందేశాన్ని వారికి ఇవ్వడం జరిగింది. వారి యొక్క జాతి ప్రజలకు మీ యొక్క ఆ యొక్క ఏకైక దైవాన్ని ఆరాధించండి, దీని ద్వారానే మీరు ఖచ్చితంగా సాఫల్యం పొందుతారని చెప్పడం జరిగింది. కానీ ఆ జాతి ప్రజలందరూ కొందరు తప్ప అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని తిరస్కరించడము, ఆ జాతులపైకి అల్లాహ్ యొక్క అజాబ్ రావడం అనేది జరిగింది. తర్వాత మద్యన్ ప్రజల వైపునకు షోయబ్ అలైహిస్సలాం పంపించడము, షోయబ్ అలైహిస్సలాం అక్కడ కొలతలు అదేవిధంగా తూనికలలో మీరు తేడా చేయవద్దు, ఖచ్చితంగా తూచండి అని చెప్పేసి వారికి హెచ్చరించడం, దాంతోపాటు దైవం యొక్క సందేశం ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క గాథలన్నీ చెప్తూ చివరిగా అల్లా తాలా ఈ యొక్క 13వ సూర హూద్ సూర యొక్క చివరి వాక్యాల్లో నమాజ్ సంబంధించిన ప్రస్తావిస్తూ ఏమంటారంటే, మీరు నమాజును స్థాపించు పగటి యొక్క రెండు సరిహద్దు సమయాల్లోనూ, కొంత రాత్రి గడిచిన తర్వాతను, వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాహ్ని జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక జ్ఞాపిక, ఓర్మి కలిగి ఉండు. అల్లాహ్ మంచి చేసేవారికి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చేయడు అని చెప్తూ ఈ యొక్క హూద్ సూర యొక్క చివరి వాక్యాల్లో ప్రవక్త, మేము నీకు వినిపిస్తున్న ఈ ప్రవక్తల గాథలు ద్వారా నీ హృదయాన్ని శక్తిమంతం చేస్తున్నాము, వాటి ద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది, విశ్వాసులకు హితవు జాగృతి పొందే భాగ్యము కలిగింది. తర్వాత 12వ సూర అయినటువంటి యూసుఫ్ సూర సంబంధించిన ఇందులో ఒక వచ్చిన విషయాలు మనం పరిశీలిస్తే, యూసుఫ్ అలైహిస్సలాం సంబంధించి ఒక కళ రావడము, ఆ కళను వారు వారి తండ్రి వద్ద ప్రస్తావించడము, 11 నక్షత్రాలు మరియు సూర్యచంద్రులు నాకు సాష్టాంగ పడుతున్నాయని తెలియచేయడము, వాటి యొక్క అర్థాన్ని వారి యొక్క తండ్రి వారు గ్రహించి ఈ యొక్క కళను గురించి నీవు నీ సోదరుల వద్ద ప్రస్తావించొద్దు అని చెప్పేసి వారికి చెప్పడం. తర్వాత ఎవరైతే యూసుఫ్ అలైహిస్సలాం వారి సోదరులు ఉన్నారో వారిపై ఈర్ష్యతో వారిని ఇంటి నుండి తీసుకువెళ్ళి ఒక ఆట స్థలం ముందు వారిని ఒక పాడుపడిన బావిలో పాడవేయడం, ఆ పాడుపడిన బావి నుండి కొందరు బాటసార్లు వారిని వేరే బజారులో వారిని అమ్మివేయడం, తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం అజీజుబాద్కు చేరుకోవడము, ఈ యొక్క ప్రస్తావన అంతా కూడా ఈ యొక్క సూరాలో రావడం జరిగింది. తర్వాత యూసుఫ్ అలైహిస్సలాంపై అజీజ్ యొక్క భార్య ఒక అపనిందన మోపి వారిని చెరసాలకు పంపించడం, ఆ చెరసాలలో ఇద్దరు ఖైదీలకు వచ్చిన కళను గురించి యూసుఫ్ అలైహిస్సలాం వాటి యొక్క సారాంశాన్ని తెలియజేయడం, ఆ ఇద్దరు ఖైదీల్లో ఒక ఖైదీ విడుదలైన తర్వాత రాజుగారి వద్ద వారికి ఈ యొక్క సేవకుడిగా పనిచేయడం, ఎప్పుడైతే రాజుగారికి ఒక కళ రావడం జరిగిందో ఆ కళ ఏంటంటే 7 బలిసిన ఆవులను 7 బక్క చికెన్ ఆవులు తినడం, అదేవిధంగా 7 వెన్నులు పచ్చగా ఉండడము, 7 వెన్నులు ఆరిపోయి ఉండడం ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కళ యొక్క సారాంశం తెలియజేయమని ఆ యొక్క రాజుగారు ఆ యొక్క సమావేశ సంబంధంలో చెప్పినప్పుడు ఈ యొక్క కళ యొక్క అర్థం ఏదైతే ఉందో వా కళ యొక్క అర్థము ఒక వ్యక్తి చెప్పగలడని చెప్పేసి సేవకుడు యూసుఫ్ అలైహిస్సలాం వారికి వెళ్ళిన తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క కళ యొక్క అర్థాన్ని నేను చెప్తాను, కాకపోతే నన్ను చెరసాల్లో ఉంచిన ఈ యొక్క ఘటనకు సంబంధించిన విచారణ ముందు జరగాలి అని చెప్పేసి ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో యూసుఫ్ అలైహిస్సలాంపై అపనింద మోపిన స్త్రీ దానికి సంబంధించిన విచారణ పూర్తిగా జరిగి ఈ యొక్క కళ యొక్క సారాంశము నేను చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క యూసుఫ్ అలైహిస్సలాంకు సంబంధించిన ఏవైతే అపనిందం మోపడం జరిగిందో దాన్ని తొలగించి వారి కళ యొక్క భావాన్ని వివరిస్తూ, మీకు వచ్చే 7 సంవత్సరాలు పుష్కలంగా పంటలు పండుతాయి, తర్వాత 7 సంవత్సరాలు పంటలు ఉండవు, తద్వారా మీరు ఏం చేస్తారంటే మీరు ముందుగానే ఏదైతే పంట పండడం జరిగిందో దాని నుండి మీరు నిల్వ ఉంచుకోండి, తద్వారా మీరు వచ్చే 7 సంవత్సరాల్లో
మీరు ఎటువంటి ఆకలి బాధలు లేకుండా మీ యొక్క జీవితాన్ని గడపగలరని చెప్పేసి ఆ యొక్క కళ యొక్క సారాంశాన్ని ఆ యొక్క రాజుకి తెలియచేయడము, తర్వాత వారికి ఉన్నత పదవిని ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఏదైతే విషయాలు రావడం జరిగిందో వాటి నుండి పాఠాన్ని గ్రహించే భాగ్యాన్ని ఆ దైవం మనకు ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.